ಲಾ ಒಕ್ಕಿಂತ ಇಲ್ಲ ಹೇಗಾದ್ರ ಒಡಿಯಲ್ ಬಿಟ್ಕೊಂಡು ನಾನು ಉಂಕೋ ಭಜನ್ ಜಾದವ್ ಹರಿ ಅಮ್ಮೋ ಸಚ್ಚ ಟಿ ಏಡ್ ಗಂಟ ಐತಿ మర్చిపోయింది అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళం ఆఫీస్ కెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు ఇంట్లో ఉండి పీకే పనేంటంట మా వాళ్ళు నీకిచ్చే అనవసరంగా నా గొంతు కోసారు యాక్చువల్ గా డైలాగ్ నాది కదా అన్నయ్య గారు అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏంటి అక్కయ్య అన్నయ్య గారు ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం కందిపప్పు ఏడు కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా మా ఇంట్లో కరెంటు ఉండి చస్తే కదా అన్నయ్య గారు చూడడానికి మరి మీరు ఏం జరిగిందంటే చచ్చాక తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాసి పిల్లలను పడుకోబెడితే పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకు అన్నానని కాదు కానీ ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగావు మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారు పెట్టేశాను అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను మురుటోడు నా మగుడు మోసు పడితే ఏంటండి దారి కట్టంగా ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట ఏంటి ఏమైంది ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు అవునా ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి ఒరే జోగరావు సెంటు పట్టరా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టరా ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బావు నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు అన్యాయం చేసిపోయారు రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టారు ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయారు మొగుడు పోయి ఆమె ఇస్తుంటే నవ్వుతాం ఇక్కడ ప్రపంచంలో ఎవడు తెచ్చిపోయినా రొట్టెకి ఏడవడమేనా కొత్తగా తెచ్చేది ఏట్ కావడు అందరూ ఇలా ఉన్నారేటి ఎవడని పోయాడేటి నువ్వే పోయావు అనుకున్నావు నేను పోడు ఒకటి శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను నేను శాశ్వత నిద్ర అనుకున్నా ఎలా పడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు వ్యసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదిగో నేను ఇలా ఆసనాలు వెయ్యబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఇళ్ళగా పెళ్ళం చేయడం మొబైల్లో అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసిల్లమ్మా నిద్ర ట్రస్ట్ అయిపోయావే సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే ముంచేస్తానే నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు నా కుటుంబం మీద పుచ్చి వంకాయలు హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో లాక్కోలేక పిక్కోలేక చేస్తావు ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న అవును మన హరి లాయర్ కదా ఆ విషయమే మనం మర్చిపోయాం మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు నీ మీద పరువు నష్టం వేస్తాను ఈ కొట్టు లేకుండా చేస్తాను నీ మీద రేప్ కేసు పెడతాను మాడు తెలియకుండా చూడు పండు నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పసిడి ఏమైనా చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి అవును కేసే అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర ఏది మరొకసారి నాకు దానికి వినిపించలే పిలవ ఒకసారి ఏం కర్మ 100 సార్లు పిలుస్తా లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర కోర్టులో ముద్ద అనిపించినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ వండి పెట్టను తప్ప సరే నీకు నల్లకొట్టు ఉందా ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది యువర్ ఆనర్ ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలు అన్ని బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నానండి మిస్టర్ హరిశ్చంద్ర యువర్ ఆనర్ ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది
అందుకని ఆవకాయ పచ్చట్లో ఆడపిల్ల హరిచంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పేనానా సార్ అదే యువరానర్ నిజానిజాలు నిర్ధారణ కాకుండా అమాయకురాలన్న నా క్లయింట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఇంపాసిబుల్ తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా అంతెందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని ఓహో గట్టి గారు అయ్యా గట్టి గారు నాకు న్యాయం జరిపించండి ధర్మాన్ని కాపాడండి నాకు అన్యాయం జరిగింది అతను వదలండి థాంక్స్ అండి మహాప్రభువులు ఎవరయ్యా నువ్వు ఏమైంది సార్ సీట్లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్ సార్ కొట్టారా లేదు పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ తెరా పక్కకెళ్లి చూస్తే జేబులో పర్స్ లేదు మెడలో చైన్ లేదు తిరిగి చూస్తే ఈయన లేడు అంటే నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైన్ జేబులో పర్సు కొట్టేశారు సార్ నేను కొట్టేటువంటి నేను నీకు దొంగలా కనబడుతున్నానా సార్ త్వరైనా దొంగైనా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పనినే నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండదు చూడండి అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి అర్థమైంది అర్థమైంది డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనినే ఇతనే పెట్టాడు అంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యూఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టలోనే ఆయనకు తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా యువరానర్ ఉంది కదా ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది బంగారు బొమ్మలా ఉన్నావమ్మా నిన్ను కష్టాలు పెట్టిన దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు వాళ్ళ కాళ్ళు పడిపోతాయి చేతులు పడిపోతాయి మాకంతా చెప్పాడమ్మా నీకు ఇక్కడ ఏ నోటు రాదు నా అంజలేలు గారు అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు అడిగితే ఆసనాలు మజ్జిగ తీసుకోమ్మా ఈరోజు నుంచి నేనే మీ భార్యను మీరేంటో ఇప్పుడే తెలిసింది రంగు వెలిసిపోయింది కొత్త కొట్టు కొనుక్కోండి ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో నిన్ను సూర్యుడు ఒకవైపు చుక్కలు 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 ఒకవైపు అయినా నీకు అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా తింటారా బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు ఏమండి కాఫీ నాన్న నాకు డౌట్ అడిగమ్మా నేను నీకు పుట్టానా అమ్మకి పుట్టానా అమ్మకే పుట్టావు అదేం డౌట్ రా మా ఇద్దరు కలిపే పుట్టావు ఏమి నిజమే కదా ఊరుకోండి రే నాన్న డిస్టర్బ్ చేయకు పదా జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా ఉంది నీకు తగి విలువ ఇచ్చేస్తాను చేసే మొగుడికే కదా విలువిస్తారు అంటే అంటే పని చేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువిస్తుంది కరెక్ట్ కరెక్ట్ మా కావుడు కూడా తగి విలువ ఇచ్చేస్తుంది నాకే నీకెందుకు ఇస్తుంది నాకు ఇస్తుంది ఇస్తుంది ఇప్పుడు ఇస్తుంది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా యాడ్ ఇస్తుంది ఏటయ్యా నోట్లో చూసుకుంటున్నావు అదేదో బయటికి చెప్పచ్చు కదా చెప్తే నీ గుండె ఆగిపోద్ది వెళ్ళి వేసుకో ఏటది ఆసనాలు అదొకటే నీకు వచ్చు చాలా ఎడగలను నువ్వునే ఏ కావుడా కాఫీ పడరా తాగుతున్నాను కదా నీకదే నాకు నీతో ఏ మాట అండి చికాకే పట్టరమని చెప్పి వీడిపోతాడేటి ఇది ఎంత డౌట్ ఎట్టింది నాకు
ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట, నాకు కొనరు. వెనకే వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంట వేటి? చిచి, పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ర లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు, దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. మీలోనే ఉంది, మీలోనే చంపేస్తాను, నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు బాగుంది. ఏటిది ఏటైనా పోయేది మనమే కదా. ఇలా ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమం ఆసనాలు వచ్చేస్తాను. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం కదా. వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా. చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా? ఆమె చెప్తాడే. ఆమా తావుడ తావుడ. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేశాడు. అతి రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో రావట్లేదండి, నిజంగా. పిల్ల బయటకు లేవనండి. పిల్ల ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు? నీకు ఏ ఎముకో పుట్టుకుని దానికి చటుక్కుని మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. వీక్నెస్ వీక్ పర్సనాలిటీ మళ్ళీ వీక్నెస్ ఒకటి.